రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో వాతావరణ పరిస్థితిపై ఏసీసీ అగ్రనాయకులు ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలోని వాయనాడ్ నుంచి ఢిల్లీ తిరిగి వచ్చారని, ఇక్కడ వాతావరణం కాలుష్యం ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. వాయునాడ్లో వాయు నాణ్యత సూచి 35గా ఉండగా ఇక్కడ మాత్రం ఓ గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లుగా కనిపిస్తుందన్నారు. ఢిల్లీలో కాలుష్యం ఎప్పటికప్పుడు పెరుగుతుందని చెప్పారు. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితి అని చెప్పారు. పరిశుభ్రమైన గాలి కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉందని సూచించారు. రైట్, ఢిల్లీలోని వాతావరణ పరిస్థితిపై ఏసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలోని వాయనాడ్ నుంచి ఢిల్లీ తిరిగి వచ్చారని, ఇక్కడ వాతావరణ కాలుష్యం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. వాయనాడ్లో వాయు నాణ్యత సూచి 35గా ఉండగా ఇక్కడ మాత్రం ఓ గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లుగా ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ఢిల్లీలో కాలుష్యం ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు ఆమె. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితి అని చెప్పారు. పరిశుభ్రమైన గాలి కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉందని సూచించారు ప్రియాంక గాంధీ.